హాయ్ ఎవరీవన్, నేను మీ ప్రదీప్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ చాలా వీడియోస్ చేశాను. సో ఇది మనకి ఇది వీక్లీ జాబ్ నోటిఫికేషన్స్ అనే ట్యాగ్ లో ఇది ఫోర్త్ వీడియో అనమాట. సో మీరు ప్రీవియస్ వీడియోస్ చూడకుండా పైన కార్డ్స్ కనుక డిస్క్రిప్షన్ లో ఉంటుంది, లేదా మన యూట్యూబ్ ఛానల్ మీరు సెర్చ్ చేసినా కూడా వెంటనే దొరికించు అనమాట. సో మన ప్రీవియస్ వీడియోస్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈరోజు మన ఫోర్త్ వీడియో చూస్తున్నాం. సో ఫోర్త్ వీడియోలో మనకు జాబ్ నోటిఫికేషన్స్ తో పాటు ఎడ్యుకేషన్ సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఎడ్యుకేషన్ నోటిఫికేషన్స్ అంటే సో ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఎడ్యుకేషన్ సంబంధించినవి అలాగే జాబ్ నోటిఫికేషన్స్ రెండు ఉన్నాయి. సో లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. సో మనం చాలా మంది కామెంట్స్ చేశారు ప్రీవియస్ వీడియోస్ లో, నేను అందరికి మాక్సిమం కామెంట్స్ చేశాను. సో కామెంట్స్ రిప్లై ఇచ్చానమాట. సో చేశానంటే ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటారు. సో కామెంట్స్ రిప్లై ఇచ్చేసాను. సో మాక్సిమం అందరూ సాటిస్ఫైడ్ అయితే అనుకుంటున్నాను. సో ఈ వీడియో కూడా మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ తెలియజేయండి. ఇంతకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పైన పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా మన టాపిక్ ని స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ మనం ఎడ్యుకేషన్ గురించి మాట్లాడదాం. సో ఎడ్యుకేషన్ వీడియోస్ లో మనం ముందుగా చూసుకుంటే ఎక్కువ ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా మంది స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వెళ్ళట్లేదు. సో వాళ్ళందరూ శుభవార్త లాగా చెప్పుకోవచ్చు. సో శుభవార్త మాత్రం నేను చెప్పను. సో శుభవార్త లాంటిది, సో ఏదైతే ఎక్కువ కాలేజ్ కి వెళ్ళి ఇంట్రెస్ట్ చదువుకున్న వాళ్ళు, సో వాళ్ళకే కాదు మిగతా అందరూ కూడా మనకు సెప్టెంబర్ ఎండింగ్ కల్లా స్కూల్స్ కాలేజెస్ అని స్టార్ట్ చేస్తారని చెప్పి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇదే ప్రశ్న తెలంగాణ చూసుకుంటే, సో తెలంగాణ మనకు 15th మెయిన్ అంటే మనకు థర్డ్ వీకెండ్ లో కానీ ఫోర్త్ వీకెండ్ లో కానీ ఆల్రెడీ స్కూల్స్ కాలేజెస్ అని స్టార్ట్ చేస్తామని చెప్పారు. సో అదే ప్రాసెస్ లోనే మనకి ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయో, సో మనకి అవి కూడా 12th-15th మిడిల్ లోపల ట్రై చేస్తామని చెప్పి టీఎస్ నుంచి ఇన్ఫర్మేషన్ అనమాట. సో మాక్సిమం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉండకూడదు అని చెప్పి కూడా మనకు స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు లేదా స్టూడెంట్స్ కొంతమంది ధర్నా చేస్తున్నారు. సో వాళ్ళు న్యూస్ పేపర్ లో చాలా మంది చూస్తుండొచ్చు. సో నేనైతే ఇందాక మా ఎగ్జామ్ ఫాలో అయ్యాను. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇది అనమాట. సో మన అలా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మనకు ఏదైతే సచివాలయంలో జాబ్ చేయడం చాలా మంది ఇంట్రెస్ట్ ఉండడం, సో మనకి చాలా మంది జాబ్స్ రాలేదు కదా. సో అదే ప్రాసెస్ లోనే మనకు కొత్తగా అంబులెన్స్ చెప్పారు. సో అంబులెన్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో మీరు అక్కడ కొంచెం నన్ను ఫాలో కావచ్చు. సో ప్రీవియస్ వీడియోస్ లో ఏవే జాబ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ రిక్రూట్మెంట్ ఉన్నాయని చెప్పి క్లియర్ గా చెప్పాను కదా. సో ఇప్పుడు అదే ప్రాసెస్ లోనే కాల్ సెంటర్స్ కూడా స్టార్ట్ చేయాలన్నమాట. సో ఏదైతే మనకు అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయో, సో దానికి సంబంధించిన కాల్ ఇన్ఫర్మేషన్ కాల్ సెంటర్స్ లాగా పెట్టేసి వెంటనే ఇన్ఫర్మేషన్ అందించాలని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో అలాగే వాళ్ళు దానికి సంబంధించిన కాల్ డేటా జాబ్ ఉంటుంది, కాల్ ఆపరేటింగ్ లో వర్క్ చేయడానికి త్వరలో ఒక నోటిఫికేషన్ రాబోతుందని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇది కొంచెం ఫాలో అప్ కానీ ఎందుకంటే మనకు సంబంధించిన న్యూస్ లో కానీ లేదా న్యూస్ పేపర్స్ లో కానీ లేదా అలాంటి యూట్యూబ్ ఛానల్స్ లో కానీ కొంతమంది యూట్యూబర్స్ ఛానల్స్ లో కానీ సో నార్మల్గా అయితే ఫాలో అవుతుంటారు. సో చెప్తుంటారు. సో మీరు ఎక్కడ మీకు కనపస్తే స్కిప్ చేయకుండా దాన్ని ఒకసారి చూడడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, అలాగే మనం చూసేసుకుంటే ఏదైతే సచివాలయం ఉద్యోగులు మాక్సిమం ఫిబ్రవరి జనవరి అనుకుంటా, సో ఆ టైంలో మనకు నోటిఫికేషన్ పడింది కొంచెం తక్కువ పోస్టులతో. సో ఆ నోటిఫికేషన్తో పాటు మనకు అప్లికేషన్ అయిపోయింది, వెరిఫికేషన్ కూడా అయిపోయిందని చాలా మంది చెప్తున్నారు. సో అలా ఏం లేదు, ప్రజెంట్ ఎగ్జామ్ కూడా ఇంకా కాలేదు. సో మనకి ఎగ్జామ్స్ అనేది సెప్టెంబర్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేయాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సోమవారం జరిగిన ఒక ప్రెస్ మీట్లో చెప్పారన్నమాట. సో మాక్సిమం మనకి ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి సెప్టెంబర్ లో ఉంటాయని చెప్పి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉంది. సో మీరు ఎవరైనా ఇంతవరకు ప్రిపేర్ అవ్వచ్చు ప్రిపేర్ కావడం మాత్రం మర్చిపోకండి. అలాగే మనకు వచ్చేసి ఎవరైతే అగ్రికల్చర్ చదివింటారో, సో అగ్రికల్చర్ సైడ్కి వెళ్దాం అనేది. సో కొత్త నోటిఫికేషన్ వచ్చింది అనమాట. సో ఇది అగ్రికల్చర్ సంబంధించిన డిపార్ట్మెంట్. సో దాంట్లో మనకు 3 కేటగిరీస్ ఉన్నాయి. ఏదైతే మనకు ల్యాబ్ టెక్నీషియన్ ఒకటి, అసిస్టెంట్ టెక్నికల్ ఒకటి, హెల్పర్ అనమాట. సో మనకు చెప్పుకోవాల్సిన అనుకుంటే పెద్దగా పోస్ట్ లేదు. సో మ్యాక్సిమం అనేసి బిలో 10 ఉన్నాయి. సో వాళ్ళకు కూడా కేటగిరీ బట్టి మనీ అదే శాలరీ ఉంటుంది. సో ఎవరైనా సరే నాకు ల్యాబ్ టెక్నీషియన్ ఇవన్నీ వచ్చి అగ్రికల్చర్ సైడ్ డిపార్ట్మెంట్ ఉందనమాట మాత్రం ఖచ్చితంగా అప్లై చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక్కడ ఆల్రెడీ సో మనకు ఇది డైరెక్ట్ గా ఉండొచ్చు లేదా ప్రాసెస్ ఏంటనే క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు, నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. సో దానికోసం సెర్చ్ చేస్తున్నాం. సో ఏదో మనకు కొన్ని యూట్యూబ్ ఛానల్ కానీ లేదా వెబ్సైట్లో కానీ ఆల్రెడీ పెట్టి జాబ్స్ రిక్రూట్మెంట్ స్టార్ట్ అయిపోయింది లేదా ఇంటర్వ్యూ స్టార్ట్ అయిందని చెప్తున్నాను. సో నేను అది మరి ఎక్కువ ఫాలో అవ్వను. సో నీకు మ్యాటర్ తెలిసిన తర్వాత వేరే వాళ్ళని కనుక్కోవడం ఇంపార్టెంట్ కాబట్టి, సో నేను వేరే తెలిసిన వాళ్ళని కాంటాక్ట్ కానీ ట్రై చేస్తున్నాను. సో నేను వేరే వాళ్ళని కాంటాక్ట్ కావడానికి ట్రై చేస్తున్నాను. సో మాక్సిమం వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ నాకు వచ్చి లేట్ అవుతుంది. సో బట్ జాబ్స్ మాత్రం పక్కా ఉన్నాయన్నమాట. సో మీరు అక్కడ నుంచి ట్రై చేయొచ్చు. సో మనకి ఏదైతే యూపీపీఎస్ అనమాట, సో మీకు ఆల్రెడీ తెలుసు మనకు పబ్లిక్ కమిషన్ అనమాట యూపీ సైడ్ నుంచి. సో వాళ్ళకు కూడా లెక్చరర్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసేసారు. సో మీరు అక్కడ కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. సో మనకు మొత్తం చూసిన టీచింగ్ సంబంధించి కదా, నాన్ టీచింగ్ సంబంధించి అలా ప్రాసెస్ లోనే ఉద్యోగాలు ఉన్నాయన్నమాట. సో అది మీరు స్క్రీన్ పైన చూస్తున్న పిక్చర్ అనమాట. సో మీ ఉద్యోగం ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఈ క్వాలిఫికేషన్స్ మీ దగ్గర ఉంటే మాత్రం అప్లై చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇది క్లియర్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ పాస్ చేసి చూసేయండి, లేకపోతే కింద వెబ్సైట్లో కానీ లేదా మనకు ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఈ పేజ్ ఉంటుంది. సో మీరు అక్కడ కూడా చూడడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది మెయిట్ చేస్తున్నారు. సో మనకు ఆంధ్రప్రదేశ్ బోర్డర్ నుంచి
ఆ తెలంగాణ గెలిపిన తర్వాత మేడ్ చరణ్ ఒక ఏరియా ఉంటుంది. సో మీరందరూ బాగా తెలిసి ఉంటుంది. సో మేడ్ చరణ్ మనకు జాబ్ నోటిఫికేషన్ పడింది. సో అదే అదే స్క్రీన్ పైన చూస్తున్నారు. సో ఇక్కడ కూడా జాబ్ నోటిఫికేషన్ చాలా హ్యూజ్ గా ఉన్నాయి. సో ఏదైతే మెడికల్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో మీరు ఎవరైనా సరే ఈ మేడ్ చరణ్ సైన్స్ కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ సో దీనికి అప్లై చేసేసుకోవచ్చు. సో మీరు డైరెక్ట్ అప్లికేషన్స్ పెట్టేసి రిక్రూట్మెంట్ కనుక తీసుకోవచ్చు. సో మనకు ఎక్కువ చూసుకుంటే మెడికల్ సంబంధించి ఏదైతే మెడికల్ కాలేజెస్ కానీ మెడికల్ కేటగిరీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చాలా వరకు ఈ కరెంట్ టైంలో జాబ్స్ అనేది ఈజీగా సంపాదిస్తున్నారు. సో మెయిన్ గా ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ ఉండి లేదా మన దగ్గర క్వాలిఫికేషన్స్ ఉండి లేకపోతే ఆ సంబంధించిన కేటగిరీ జాబ్స్ చేయగల ఎక్స్పీరియన్స్ ఉండి ప్రజెంట్ ఖాళీ ఉన్న వాళ్ళు సో ఇలాంటి జాబ్స్ ట్రై చేసేసండి. సో మీకు ఈజీగా జాబ్ వచ్చే అవకాశం ఉన్నాయన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ లో కూడా మనకు విశాఖపట్నం విజయనగరం ఆ సైడ్ లో కూడా మనకైతే మెడికల్ కాలేజ్ సంబంధించిన జాబ్స్ నోటిఫికేషన్ ఉంది. సో అది కూడా స్క్రీన్ పైన చూస్తున్నారు ప్రజెంట్ ది. సో మీకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే దీని మీద క్లియర్ గా చెక్ చేసేసుకోండి. సో వీడియో ఒకసారి పాస్ చేసి దాన్ని క్లియర్ గా చదివేయండి. సో మీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా మిస్ చేయకుండా దీన్ని అప్లై చేయడం మాత్రం మర్చిపోకండి. సో అలాగే మనకు కాలేజ్ జేఎల్ఎం నుంచి చదువుతున్నారు. సో జేఎంలో సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఏదైతే మనకు అనంతపురం డిస్ట్రిక్ట్ లో మనకు జేఎల్ఎం నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. సో మన ప్రీవియస్ నేను చెప్పలేదు ఎందుకంటే ఓన్లీ డిస్ట్రిక్ట్ వైజ్ కాబట్టి. సో పోయినసారి కర్నూలు డిస్ట్రిక్ట్ కూడా ఎవరు అడిగారు అనమాట. సో ఈ విధంగానే సో అనంతపురం డిస్ట్రిక్ట్ సైడ్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి ఇన్ఫర్మేషన్ అంటే లోకల్ మాత్రమే ఉంది ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎవరైనా సరే అనంతపురం డిస్ట్రిక్ట్ అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒకసారి మీకు దగ్గర ఉన్న కరెంట్ ఆఫీస్లో కానీ లేకపోతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఆఫీసర్స్ కానీ ఒకసారి చెక్ చేసుకోండి. జూనియర్ లైన్మెన్ సంబంధించిన నోటిఫికేషన్స్ కొన్ని ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. సో మీరు నన్ను మళ్ళీ అడగచ్చు అన్న మీరు అసలు లేవన్నారు ఎందుకు వచ్చాయి. సో అదే వీడియో నేను క్లియర్ గా చెప్పిన ప్రీవియస్ వీడియోస్ లో మనకు నోటిఫికేషన్ అయితే ఎక్కడ లేదు. సో ఎక్కడైతే రిక్రూట్మెంట్ కావాలో అక్కడ రిక్రూట్మెంట్ ఆటోమేటిక్ గా వాళ్ళు ఇచ్చేసి రిక్రూట్మెంట్ తీసుకుంటారని చెప్పి కూడా చెప్పారని ప్రీవియస్ వీడియోలో. సో అదే విధంగా మనం ఇప్పుడు అనంతపురం డిస్ట్రిక్ట్ లో వచ్చిందన్నమాట. సో మీరు అనంతపురం డిస్ట్రిక్ట్ సైడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఎవరైతే జైలు సంబంధించిన వాళ్ళు ఉంటే మాత్రం మిస్ కాకుండా ఈ నోటిఫికేషన్ ఫాలో అవ్వచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది రోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అనేది తెలియజేయండి. ఇంతకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, నా ప్రీవియస్ వీడియోస్ చూడకుండా పైన కార్డ్స్ కానీ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, మన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది. సో మీరు అక్కడ కూడా రెగ్యులర్ ఫాలో అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్. బై.